విశాఖ ఫిషింగ్ హార్బర్ ఎప్పుడూ చేపలతో కలకలలాడుతూ ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా అభివృద్ధి మాత్రం కుంటుపడింది. అయినప్పటికీ హార్బర్ నవీకరణ ప్రాజెక్టు అమలుపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కొర్రీల మీద కోరీలు వేస్తోంది. తూర్పు తీరంలో ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఫిషింగ్ హార్బర్కు యూరప్ వంటి పలు దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుండి రొయ్యలు యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆ దేశాల ప్రతినిధులు ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి పరిసరాలను చూసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూరప్ దేశాల సూచనల మేరకు కేంద్ర వాణిజ్య శాఖ 20 సంవత్సరాల క్రితం కొన్ని సదుపాయాలు మెరుగుపరిచింది. తదుపరి నిర్వహణ లేకపోవడం, 2014లో హుదూద్ తుఫాన్ వల్ల చేపల రేవు మరోసారి దారుణంగా దెబ్బతింది. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు కేంద్రానికి నివేదికలు పంపారు. అయినా సంతృప్తి చెందని కేంద్రం బెంగళూరులో ఉన్న కేంద్ర సంస్థ ప్రతినిధులను ఇక్కడకు పంపింది. వారు ఇక్కడ వసతులను పరిశీలించి ఒక నివేదిక ఇచ్చారు. ఈ సదుపాయాల కల్పనకు 34.13 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసి పెండింగ్లో ఉన్న పనులతో కలిపి విశాఖ ఫిషింగ్ హార్బర్ నవీకరణ ప్రాజెక్టుకు 40 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఈ వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 23 కోట్లు మంజూరు చేసింది. అయినా కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. ఇక కేంద్రం నిధులు ఇవ్వకపోవటంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. హార్బర్లో పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత దారుణంగా ఉంటుంది. ఇక ఎక్కడ చూసినా దుర్వాసన, అపరిశుభ్రత తాండవిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏమాత్రం బాగోలేదు. ఎగువ ఉన్న ప్రాంతాల నుండి మురుగునీరు ఫిషింగ్ హార్బర్కి ప్రవహించి సముద్రంలోకి కలుస్తుంది. దీంతో సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి. దీంతో ఎగుమతిదారుల కొనుగోలు కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఇక వేల కేంద్రాల్లో రొయ్యల కొనుగోలుకు అవసరమైన వసతులు లేకపోవటంతో చేపల మార్కెట్ వద్ద ఎండు చేపలను ఆరబెట్టడం చేస్తున్నారు. దీంతో క్రయ విక్రయాల చోట్ల పరిశుభ్రత లోపించింది. దీంతో మత్స్యకారులకు సరైన వసతులు లేక ఎండలోనే అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక సరైన మౌలిక సదుపాయాలు కల్పించి వారిని ఆదుకోవాలని మత్స్యకారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విశాఖ ఫిషింగ్ హార్బర్ నవీకరణ ప్రాజెక్టు ముందడుగు వేస్తే హార్బర్ చక్కటి పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది. చేపలు, రొయ్యలు, ఎండి చేపలు పరిశుభ్ర వాతావరణంలో సాగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నవీకరణ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుకుందాం.